హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈ మరి మరొక లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ ఈ అప్డేట్ అయితే మనకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించింది సో ఈ వీడియో మీరు పూర్తి చేసినట్లయితే మరి ఈ అప్డేట్ ఏంటో తెలుసుకోవచ్చు ఇక నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ దోస్త్ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించింది సో మనకి దోస్త్ పేజ్ త్రీ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఫలితాలు రావడం జరిగింది వాటిని వెబ్సైట్ లో అదే అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ లాంటి రిపోర్ట్ వరకు ఉంది అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అదేవిధంగా ఇంట్రా కాలేజ్ అంటే ఏం లేదండి మనం ఏ కాలే అయితే మనం చదువుతున్నామో ఆ కాలేజ్లో మనం గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో అవి ఏ డేట్ మొదలు చేసుకోవాలి అదేవిధంగా క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్ని వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం చూడండి ముందుగా మనం చూసినట్లయితే అడ్మిషన్ షెడ్యూల్ చూద్దాం ఎందుకంటే మన కాలేజ్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా ఇంటర్ కాలేజ్ అని చూసుకుందాం క్లిక్ చేస్తున్నాం చూద్దాం ఒకసారి సో ఇక్కడ షెడ్యూల్ చూడండి మనకి ఇచ్చినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబరు డీటెయిల్స్ డేట్స్ ఇచ్చారు ఇది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ మీరు చూడండి ఒకసారి సిక్స్టీన్ సీరియల్ నెంబర్ సిక్స్టీన్ చూసినట్లయితే మనకు ఫిఫ్టీన్ నుంచి చూసుకోవచ్చు ఫిఫ్టీన్ పబ్లిషింగ్ ఆఫ్ పేజ్ త్రీ సీట్ అలాట్మెంట్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇక సిక్స్టీన్ చూడండి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ద సేమ్ అన్నట్లయితే పేజ్ త్రీ వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సో ఇక రిపోర్టింగ్ కాలేజ్ రిపోర్టింగ్ చాలా మంది అడిగారు మరి కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని చెప్పేసి పేజ్ వన్ పేజ్ టూ పేజ్ త్రీ సో ఎవరైనా సరే అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యాయి కాబట్టి పేజ్ వన్ లో సీట్ వచ్చిన వాళ్ళు పేజ్ టూ చూసిన వాళ్ళు పేజ్ త్రీలో చూసిన వాళ్ళు అందరూ కూడా కాలేజీలో రిపోర్టింగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వద్ద చేయాల్సి ఉంటుందండి ఇక మీకు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే మీకు ఏదైనా కోర్సు నచ్చకపోతే మీరు చదివే అంటే మీకు ఏ కాలేజ్ సీట్లు ఉంటుందో అదే ఖాళీలో మీరు సీట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి వెబ్ ఆప్షన్స్ ఇంట్రా కాలేజ్ పేస్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఎయిటీన్ చూడండి వెబ్ ఆప్షన్స్ ఆఫ్ ఇంట్రా కాలేజ్ పేస్ ఇక్కడ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి సెవెన్ టెన్ టూ థౌసండ్ వన్ అంటే త్రీ డేస్ టైమ్ ఇచ్చారు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక నైన్టీన్త్ రోజు నైన్టీన్ చూడండి పబ్లిషింగ్ ఆఫ్ ఇంట్రా కాలేజ్ పేస్ షీట్స్ అంటే ఒకవేళ మీ యొక్క కోర్స్ చేంజ్ అయినట్లయితే అక్కడ మీకు వెబ్సైట్లో ఎయిట్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రోజు మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు అండి ఇక కామన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు సెమిస్టర్ వన్ వచ్చేసి ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి ట్వంటీ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది సో అదే విధంగా మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలంటే క్యాండిడేట్ లాగా ఉంది రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన తర్వాత ఇక్కడ మీ దోస్త ఐడి అయింది ఆ దోస్ ఐడి అదే మీ యొక్క పిన్ నెంబరు ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినప్పుడు చాలా మంది ఫేజ్ వన్ పేజ్ టూలో లో పాల్గొన్న వాళ్ళు కూడా ఫేజ్ త్రీ కూడా మీరు అటెండ్ అయి ఉంటారు వాళ్ళకి గనక సీట్ రాకుండా పాత కాలేజ్ మీకు పాత కాలేజ్ ఉన్నట్లయితే మీకు కొత్తగా సీటు ఏది కూడా చేంజ్ కాలేదు అదే అర్థమండి అది జామకం చేసుకోండి ఇక మరి పేజ్ త్రీలో అయితే మరి ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కొత్త వాళ్ళైనా లేకుంటే చేంజ్ సీట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఓటీపీ మొబైల్కి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా సరే స్కాలర్షిప్ రాని విధుల్లో ఉన్నట్లయితే ఆ స్కాలర్షిప్ రాని అమౌంట్ అంటే ఇక్కడ చూపిస్తుంది మొత్తం ప్రీమియం ఓకే సార్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్కాలర్షిప్ ఉన్నట్లయితే జస్ట్ మీ యొక్క సీడ్ కన్ఫర్మ్ చేసుకున్న ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వెయ్యి రూపాయలు ఉంటుంది అది మీరు చెల్లిస్తే సరిపోతుంది అది ఆన్లైన్లోనే డెబిట్ క్రెడిట్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లెటర్ ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్